नमस्कार वेलकम टू V3 न्यूज़ लक्षण समाजीतम नेनु स्वाति मुंदुगा बुलेटिन हेडलाइन्स चूद्दाम। महबूब नगर पट्टणंलो अभिवृद्धि पनुलनु परिशीलिंचिन मंत्री त्वरितगतिन पूर्ति चेयाలని అధికారులకు ఆదేశాలు। హిందూపురంలో बीजेपी नेता భాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్ ఆరోగ్యశ్రీ द्वारा కరోనా చికిత్సలు అందించడంపై అధికారులు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి। తూర్పు గోదావరి జిల్లాలో అదనపు కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గిస్తామన్న కలెక్టర్। వలస కార్మికులకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం సికింద్రాబాద్ ఎల్బీ నగర్లో విస్తృతంగా భోజనం పంపిణీ। మైలార్దేవ్ పల్లిలో నకిలీ శానిటైజర్స్ తయారీ కేంద్రంపై SOT దాడులు 10 లక్షల రూపాయల విలువ చేసే కల్తీ శానిటైజర్స్ సీజ్ నిర్వాహకులు అరెస్ట్। ఇక డీటెయిల్స్ చూస్తే మహబూబ్ నగర్ పట్టణంలో చేపట్టిన జంక్షన్ అభివృద్ధి పనులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు। పట్టణంలో క్లాక్ టవర్ తెలంగాణ చౌరస్తాలో ఆయన జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలించారు। తెలంగాణ చౌరస్తాలో ఇదివరకే పనులు పూర్తి కాగా క్లాక్ టవర్ అశోక్ థియేటర్ చౌరస్తాలో పురోగతిలో ఉన్నాయి। గడియారం చౌరస్తాలో చేపట్టిన పనులను టైల్స్ తదితర పనులపై మంత్రి అదనపు కలెక్టర్కు మున్సిపల్ చైర్మన్ నర్సింగ్లకు పలు సూచనలు చేశారు। అనంతరం అప్పనపల్లి రైల్వే గేట్ వద్ద చేపట్టిన రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు। గతంలో నిర్మించిన మొదటి ROB పనుల పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పట్టిందని, అలాగే కాకుండా కొత్తగా చేపట్టిన రెండో ROB పనులు తొందరగా పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు। ఇప్పటికి 10 రోజులు ఏమన్నా తీసుకోండి మీరు కూడా సార్ మీకు రేపు నుంచి కొంత మెటీరియల్ కొంత కలెక్ట్ చేస్తాము। కొంత అలా చేస్తే రేపు నుంచి ఒక 30 అట్లా ఇంకా 30-40 వరకు అట్లా దాన్ని బట్టి అలాంటివి డిఎంఎస్ చెప్తా రాజుగారు ఆలోచన చేస్తారు। కొంచెం నైట్లో ఒక 50 అవసరం ఉంటే 50 కూడా వేసి ఒకటే కండిషన్ చూసిన అదే శ్రీవర్మగా మీకు శ్రీవర్మగా $20,000 అక్కడ ఇక కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో సడలింపు సమయంలో ప్రజలు ఒకేసారి రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి రావడంతో కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని అనంతపురం జిల్లా హిందూపురం BJP నేత భాస్కర్ రెడ్డి అన్నారు। హిందూపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పక్క గ్రామాల నుంచి వచ్చిన రైతులు వ్యాపార కార్యకలాపాల కోసం మార్కెట్లను విస్తరిస్తే ప్రయోజనం ఉంటుందని చెప్పారు। దీనిపై అధికారులు తక్షణమే స్పందించి మార్కెట్ యార్డ్ను కళాశాలలకు తరలించనున్నారు। అలాగే గత 5-6 రోజులుగా జిల్లాలో ఉన్న ఆరోగ్యశ్రీపై హాస్టల్స్లో కరోనా బాధితులకు చేర్చుకోవడంలో ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు ముందుకు రావడం లేదని దీనిపై అధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు। ఈ ప్రాంతంలో మనం మంచి చేసిన వాళ్ళమైతం మూడో సూచన నుంచి ఇక్కడ ఉన్న డాక్టర్స్ గాని లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఒకటే చెబుతున్నారు నిన్న మాట్లాడితే హాస్పిటల్లో డాక్టర్స్ లేరని దాదాపు 18 మంది డాక్టర్లు ఉన్నారు ఈ 10 మండలాలకు సంబంధించి 18 మంది కూడా ఇప్పుడు ఖాళీగా ఉన్నారు। మరి కలెక్టర్ గారికి నిన్న ఒకటే సూచన చేశాం ఆర్డీఓ గారికి ఒకటే చెప్పాం ఇమిడియట్ గా ఈ మూడు ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఇమిడియట్ గా గవర్నమెంట్ డాక్టర్స్ ని అక్కడ పెట్టండి కరోనా పేషెంట్ ని ఈ రోజు ప్రాణాలతో రక్షించినట్లయితే మనం యొక్క హృదయంతో మానవతా హృదయంతో ముందర పోవాలని తెలియజేస్తూ అదే విధంగా ఈ కరోనా ఉధృత పరిస్థితుల్లో దాదాపు 6000 లీటర్ల ట్యాంకు ఎందుకంటే మన నేను సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడడం గురి కాకముందే శ్మశానాలలోనో లేదా ఎక్కడో మీరు ఆక్సిజన్ పెట్టే పరిస్థితి ఏర్పడింది। ఇంత మంచి హాస్పిటల్ పెట్టుకుని హాస్పిటల్లో చేర్పించాలని మొదట సూచన చేస్తుంది। ఇక తూర్పు గోదావరి జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించే విధంగా కోవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించినట్లు కలెక్టర్ జి మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు। జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ను కలెక్టర్ పరిశీలించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ ఉధృతి ఎక్కువ అవుతున్నందున ఆసుపత్రులపై విపరీతంగా ఒత్తిడి పెరిగిందన్నారు। ఈ నేపథ్యంలో కోవిడ్ వైద్య సేవలు విస్తృతంగా చర్యలు భాగంగా జిల్లాలో 3 కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు। తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక శాతంలో కరోనా కేసులు రావడం జరుగుతుంది కాబట్టి మన ట్రిపుల్ సీలు కోవిడ్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బెడ్ల సంఖ్య పెంచడంతో పాటు అక్కడ ఆక్సిజన్ నిల్వలు కూడా చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ విధంగా చేయడం వల్ల హాస్పిటల్స్ పైన ప్రెజర్ తగ్గుతుంది। హాస్పిటల్లో ఓన్లీ క్రిటికల్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్తమే జరుగుతుంది, మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది। ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అన్నార్థుల ఆకలి తీర్చడంతో పాటు వారికి అనేక సదుపాయాలు ఏర్పాటు చేశారు। వారికి శానిటైజర్లు మాస్కులు అందజేసి తమ ప్రత్యేకతను చాటుకుంది రెడ్ క్రాస్ సొసైటీ। రైల్వే స్టేషన్ అవుట్ గేట్ వద్ద వలస కార్మికులకు యాచకులకు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు అన్నదానం చేసి మాస్కులు శానిటైజర్లు ఉచితంగా అందజేశారు। మానవ సేవే మాధవ సేవగా భావించి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ గవర్నర్ భీమ్రెడ్డి తెలిపారు। కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న విషయం మనకి తెలిసిందే, దాని కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి లాక్డౌన్ ప్రకటించింది। ఈ లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు యాచకులు అనాథులు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో అన్నదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు। ప్లాస్మా దాతలను కూడా విస్తరించి వారి నుండి అవసరమైన వారికి ప్లాస్మాను అందించే బృహత్తర కార్యక్రమానికి అతి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు। भीमरेड्डी इंडियन रेड क्रॉस सोसाइटी हैदराबाद डिस्ट्रिक्ट चैरमैन करोना महामारी మరోసారి విజృంభించింది కాబట్టి దాన్ని అరికట్టడానికి ఇండియన్ రెడ్ क्रॉस सोसाइटी హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ వాళ్ళు ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిన్న ఆర్డీఓ గారి సమక్షంలో సర్వే చేయడం జరిగింది। రైల్వే స్టేషన్లో బస్టాండ్లలో చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఫుడ్ బిస్కెట్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ మాస్కులు శానిటైజర్స్ మేము సాగు చేస్తా ఉన్నాం. గత సంవత్సరం ఇదే కాలంలో కూడా పెద్ద ఎత్తున మనం అందరికీ కూడా ఆహార పొట్లాలను శానిటైజర్ మాస్కులు కూడా పంచడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నిన్నటి సంది మేము ఈ యొక్క ఫుడ్ కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా ప్లాస్మా డోనర్స్ కూడా ఇక మైలార్ దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధి మధుబన్ కాలనీలో నకిలీ శానిటైజర్స్ తయారు చేస్తున్న స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. శానిటైజర్స్ తయారీకి కావాల్సిన పలు రకాల రసాయనాలు, ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. 10 లక్షల రూపాయల విలువ చేసే కల్తీ శానిటైజర్స్ ను పోలీసులు సీజ్ చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అయిపోయిందా అలా హ్యాండవర్ తీసుకున్నా. మీకు పెద్ద ఏడుస్తున్నా, మీరు అన్నీ తెలుసా, మీకు నువ్వు మంచిగా అడిగినప్పుడు సమాధానం చెప్తే మంచిగా ఉంటుంది. నువ్వు అట్లా చెప్తే మరి నేను కూడా ఏమ్మా నాకొద్దు మన దగ్గర ఉంది. ఏం పేరు, మీ పేరేం పేరు? శ్రీరామ్ సుబ్రహ్మణ్యం. ఇది ఎవరు చేపిస్తారు, ఏ పేరుతో చేపిస్తారు, ఎన్ని రోజులు అని చేస్తారు? 2 రోజులు అయితే సార్, నేను ఇప్పుడు ఉదయం వచ్చాను. మరి ఎవరు నిర్వహించిన? 6 గంటల ఇక్కడికి వచ్చినాం సార్. ఒక పని పక్కలు కూడా బండిలోనే ఉంటాయి. మీకు మనుషుల ప్రాణాలతో విలువ లేదా? ఇది శానిటైజర్ నకిలీదా ఒరిజినలా? చదువు రా సార్, నాకు చదువు రాదు. నాకు మామూలు తెలుగు 2-3 సంవత్సరాలు చదువు. ఏమేమి వేసి తయారు చేస్తారు? నాకు తెలియదు సార్, నాకు ఇంగ్లీష్ అనేది నాకు ఎవరు మీది? నాకు గద్వేల్ సార్. మరి ఇక్కడ ఎందుకు వచ్చినావు? మా అల్లుడు అదే బండి తీసుకురామంటే వచ్చినాను. ఏం చేయడానికి వచ్చినావు? ఏం చేయడానికి? బండి తీసుకుని ఇక్కడ పెట్టమంటే పెట్టారు వచ్చాను సార్. బండి కూడా తెలియదు, అదో బండి ఆడడానికి వచ్చారు. మీరు ఎవరిది? ఎవరిది? శ్రీనివాసు సార్. ఆయన ఎక్కడ ఉంటాడు? కడపలో సార్, కరోనా వచ్చి హాస్పిటల్లో. మరి ఎవరు మెయింటైన్ చేస్తారు? ఆమె సార్ 2 రోజుల నుంచి నేనంట, నాకు తెలియదు. నేను చేస్తాను మెయింటైన్ కరోనా. ఇక సికింద్రాబాద్ అడ్డగుట్టలో బీజేపీ నేతల ఆధ్వర్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. బీజేపీ సీనియర్ నేత బండా చంద్రారెడ్డి చేతుల మీదుగా కార్మికులకు పండ్లను అందజేశారు. చంద్రారెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను కొనియాడారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. అదేవిధంగా తన సొంత ఖర్చుతో అత్యవసర సమయాల్లో ఆదుకునేందుకు ఉచిత అంబులెన్స్ ను ఏర్పాటు చేసిన స్థానిక బీజేపీ నేత శ్యామ్ ను అభినందించారు. ఆపదలో ఉన్నవారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అక్కడే ఖర్చు పెట్టింది రాజేంద్ర మళ్ళీ ఉండాలి అందరూ. మరి అంతేనా? चलो दूर मन हंसराजु गारू इतर पेदलू बीजेपी तरफ नीचे बीजेपी पार्टी तरफ नीचे मंची कार्यक्रम एर्पट्टु करोना अंटे करोना समयंलो प्रति ओक्करू कूडा तम वंतु सेवा कार्यक्रम चेयालनी मा पार्टी अंटे बीजेपी पार्टी निर्णयिंचिंदी। अंदुलो भागंगाने ई रोजु अड्डगुट्टलो ई कार्यक्रमं चेपट्टडं जरिगिंदी। इवाल एंदंटे फ्रंट लाइन वारियर्स अने कष्टपड़े वाळ्ळु अंदुलो भागंगा मन मुन्सिपल वर्कर्स कूडा मन वाटर वर्क वर्कर्स कूडा वाळ्ळनु पिलिचि ఎలక్ట్రికల్ వర్కర్స్ కూడా వాళ్ళందరిని కూడా పిలిచి ఇక్కడ పండ్లు అంటే ఇప్పుడు ఎండాకాలంలో చల్లగా పండ్లు తింటే కొంచెం ఎనర్జీ పెరుగుతుంది, దాంతో విటమిన్స్ కూడా పెరుగుతాయని చెప్పి డాక్టర్లు సూచిస్తున్నారు. అందులో భాగంగానే పండ్లను ఇస్తే బాగుంటుందని మంచి ఉద్దేశంతోని ఈ పండ్లు పంచడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలే ఇలాంటి అంటే పండ్లే కాకుండా మనకు తోచింది ప్రతి ఒక్కరు కూడా ఇంతో అంతో సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. పెద్ద ఎత్తున చేసో పెద్ద ఎత్తున చేస్తారు, మన వల్ల అయింది కూడా మన కార్యక్రమం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పరిధిలో పలు ప్రాంతాల్లో ఇంటింటికి ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తున్నట్లు కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో కేసులు నమోదవుతున్న తరుణంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆదేశం ప్రకారమే అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ ఆదేశం ప్రకారమే మనం ఫీవర్ సర్వే మనం చేస్తాము. ఈ ఫీవర్ సర్వేలో వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ మధ్యలో పాజిటివ్ కేసు ఇప్పటివరకు వచ్చిందా లేదా, వాళ్ళకి జబ్బు జ్వరం ఏదైనా వ్యాధి ఉందా లేదా దీంట్లో నమోదు చేస్తున్నారు. దీంతోపాటు ఒకవేళ సిమ్టోమాటిక్ ఒక పర్సన్ దొరికితే ఇమీడియట్లీ టెస్టింగ్ కోసం వాళ్ళు రెఫర్ చేస్తున్నారు. ఈ వాలంటీర్తో పాటు బ్యాచ్గా మనం ఏఎన్ఎం అలాగే ఆశా వర్కర్స్ కూడా మనం పంపిస్తున్నాము. ఎక్కడెక్కడ సీరియస్ కేసెస్ వచ్చాయో అక్కడ ఇమీడియట్లీ మెడికల్ ఆఫీసర్స్ కూడా మనం చెప్తున్నాము. దయచేసి ఈరోజు ప్రతి ఒక్కరు గమనించాలి, మీ ఇంటికి వాలంటీర్ వస్తారు. వాలంటీర్ వచ్చిన వెంటనే మీరు నిజంగానే మీ ఇంట్లో ఏమేమవుతుంది నేను వాళ్ళకి చెప్తే మనం ఈ కరోనా వ్యాధి ఎంతవరకు ఉంది, ఈ సీరియస్నెస్ ఎలా ఉంది మనకి తెలిసిపోతుంది. రేపు మనం తీసుకున్న డైరెక్షన్స్ మనం ఇప్పుడనే మంచిగా ప్లాన్ చేసుకుని మనం ఈ అన్ని చర్యలు మనం ఈ ఫీవర్ సర్వే రిజల్ట్స్ ద్వారా మనం రిజల్ట్స్తో బట్టి మనం తీసుకోవచ్చు. దీంతోపాటు ఈ వాలంటీర్ వచ్చిన తర్వాత వాళ్ళకి మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఈ టెస్టింగ్ నేను ఎక్కడ చేయాలి, లేకపోతే నాకు వచ్చింది కరోనా వచ్చింది నేను హోమ్ ఐసోలేషన్లో ఉంటారా లేదా అది కూడా మీరు అడగండి. వాలంటీర్ చాలా వరకు సమాధానం చెప్తారు. ఒకవేళ వాలంటీర్ సమాధానం చెప్పకపోతే ఏఎన్ఎంకి ఇక లాక్ డౌన్ సమయంలో ఆహారం దొరక తీవ్ర ఇబ్బంది పడుతున్న దాదాపు 500 మందికి సీల్వెల్ అధినేత బండారు సుబ్బారావు సహాయ సహకారాలతో వీబీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాలలో ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఫౌండేషన్ చైర్మన్ టిఎస్వి ప్రసాద్, ఫౌండర్స్ రాజు, శ్రీహరి అన్నదానం చేశారు. లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న అన్నార్థులకు, నిరుపేదలకు అన్నదానం చేస్తున్నట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. గత సంవత్సరం లాక్ డౌన్ లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు. నిరుపేదలకు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా కరోనా సోకి ఇబ్బంది పడుతున్న వారు తమను సంప్రదించాలని, కరోనా పేషెంట్స్ కు ఉచితంగా నాణ్యమైన పౌష్టికాహారం అందజేస్తామని అన్నారు. Coco. ఎవరికన్నా రెండు కావాలంటే ఎప్పురి రాజు మడిపడికి ఏబీజీ ఫౌండేషన్ ఫౌండర్ని గత సంవత్సరం మార్చి 24 నుండి ఇవాళటి వరకు నిర్విరామంగా ఈ అన్నదాన కార్యక్రమం కానీ, కుట్టు మిషన్లు కానీ, నిత్యావసర సరుకులు కానీ, బ్లడ్ కానీ, రెమెడీస్ కానీ, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరికి అవసరం ఉండే ఆ అవసరాలు మేము తీరుస్తున్నాము మా వీబీజీ ఫౌండేషన్ ద్వారా. ఆక్సిజన్ అవ్వచ్చు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అవ్వచ్చు, అన్నం కావచ్చు. డైలీ దాదాపు లాస్ట్ ఇయర్ కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో డైలీ 1000 నుంచి 1500 మందికి అన్నదానం చేశాము. ఇక్కడ బస తారకం దగ్గరనే కాకుండా సిటీలో డిఫరెంట్ ప్లేసెస్లో. ఇప్పుడు ఈ సంవత్సరం గత నెల నుండి రోజు 200 మంది కోవిడ్ పేషెంట్స్కి నాణ్యమైన ఫుడ్ పంపిస్తున్నాము. అలాగే ఈ వాలంటీర్స్కి కానీ, లేకపోతే జిహెచ్ఎంసీ వర్కర్స్ కానీ, మామూలుగా డైలీ రోడ్ల మీద వాళ్ళ లేబర్స్ కానీ, ఫుడ్ దొరకక వాళ్ళు ఈ టైంలో హోటల్స్ అవన్నీ బంద్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా డైలీ వెజిటేబుల్ బిర్యానీ కానీ, టమాటో రైస్ కానీ అలా చేసి డైలీ 500 నుంచి 600 మందికి డైలీ ఇస్తున్నాము. ఇది అంతా మాకు చేస్తున్న మా స్పాన్సర్స్కి, ముఖ్యంగా మా బండారు సుబ్బారావు గారికి, సిల్వెల్ అధినేత బండారు సుబ్బారావు గారికి, మా కమిటీ మెంబర్స్కి, మా చైర్మన్ టిఎస్పీ ప్రసాద్ గారికి, ఫౌండర్ ఇంకో ఫౌండర్ శ్రీహరి గారికి, వీళ్ళందరికీ మీ అందరూ సభాముఖంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం నాకు భగవంతుడు ఇలా కల్పించినందుకు నేను కూడా అంటే ఎంతో సంతోషపడుతున్నా. కానీ ఇక విద్యుత్ అధికార నిర్లక్ష్యం, హై వోల్టేజ్ కారణంగా మైలర్ దేవపల్లిలోని మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, కౌన్సిలింగ్ సెంటర్, రాజేంద్రనగర్ మైనార్టీ జనరల్ సెక్రటరీ షేక్ వహీం కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని ఫర్నిచర్తో పాటు ఇతర సామాగ్రి కాలి బూడిదైంది. సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. సంఘటనా స్థలానికి చేరుకున్న మైలర్ దేవపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైలార్దోపల్లి మొగోస్ కాలనీలో టీఆర్ఎస్ ఆఫీస్ ఉంది మాది. నా పేరు షేక్ ఫహీం. మా ఆఫీస్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం కాలిపోయింది. అది టీవీ, ఏసీ, సోఫా, పార్టీషన్ అన్నీ. కరెంట్ వాళ్ళది ప్రాబ్లం ఇది, ఎలక్ట్రిసిటీ బోర్డు ప్రాబ్లం ఇది. వాళ్ళకి చెప్తే కరెంటు డైలీ 1 మంత్ నుంచి చెప్తున్నారు. వాళ్ళకి డ్రాప్ అవుతుంది, సరిగ్గా వస్తలేదు కరెంటు. వాళ్ళకు ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతలేదు వాళ్ళకు. మొత్తం ఇప్పుడు టోటల్ ఆఫీస్ లాస్ అయింది. మంచి ఏముంది అంటే ఎవరు లేరు ఆఫీస్లో, లేకుంటే అది చాలా కష్టం ఉండే. సరే ఎట్లయినా తీసుకోవాలి, వాళ్ళ తప్పు ఉంది. ఎన్నిసార్లు చెప్తే వాళ్ళకు అర్థమవుతలేదు. వాళ్ళకి ఆఫీస్కి కూడా కాలే అందరు ఇక ఎల్బీ నగర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో లాక్ డౌన్ కారణంగా తమ స్వస్థతలకు పైనమే ఆకలితో అలమటిస్తున్న వలస కూలీలకు బీవీఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత సీఎండీ బి వెంకటేష్ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులు ఎల్బీ నగర్ చౌరస్తాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేశారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులతో పాటు ప్రతి ఒక్కరికి బిర్యానీ వాటర్ బాటిల్ అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ కరోనా బారిన పడి ప్రజలందరూ త్వరగా బయటపడాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ మహమ్మారి కారణంగా పేద ప్రజలు జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు ఇక్కడ ఉండలేక తమ స్వస్థలాలకు వెళ్లలేక అనేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి తొలగిపోయి అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మాస్కులు ధరించాలని కరోనా నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. చాలా ఉద్యోగంగా ఉండడం వల్ల గవర్నమెంట్ లాక్డౌన్ పెట్టడం జరిగింది. ఈ లాక్డౌన్ పెట్టడం వల్ల ఇతర రాష్ట్ర ప్రజలు చాలామంది రైల్వే స్టేషన్లోనే వాళ్ళ గమ్యస్థలాలకి చేరుకోలేక ఇబ్బంది పడుతూ అన్నానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటే చెలించిపోయి ఈరోజు అన్నానికి ఎవరు ఇబ్బంది పడకూడదని మా వంతు సహకారంగా 1500 మందికి ఈరోజు మేము ఫుడ్ తయారు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వలస కార్మికులకి ఇంకా అన్నం లేని చాలామంది పేదలకి ఈరోజు అన్నం పెట్టడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇంకా 2-3 రోజుల వరకు కూడా ఇలాగే చేద్దామని ప్లాన్ చేసినాం. 20 నుంచి 30 వేల మందికి అన్నదానం చేసే ప్రక్రియ భాగంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. భగవంతుడు మాకిచ్చిన దాంట్లో మా వంతు బాధ్యతగా మాకు తోచిన సహాయంగా ఈ చిన్న సహాయాన్ని అందిస్తూ ఉన్నాం. నాకు మా వాళ్ళంతా సపోర్ట్ చేయడం వల్ల ఇస్తున్న కరోనా మహమ్మారిని తొందరగా వదిలించుకోవాలని, ఈ వలస కార్మికులు కానీ ప్రజా జీవితం కానీ సాఫీగా కొనసాగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు మా బీవీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున మా సీఎండీ గారు అయినటువంటి పి వెంకటేష్ అన్న గారి స్వహస్తాల మీదుగా మేము దాదాపు 1500 మందికి భోజనాలు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదే ఇక్కడ వలస కార్మికులు, ఇతర రాష్ట్ర ప్రజలు ఈ ట్రైన్లో ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళాలనుకునే వారికి ఇక్కడ హోటల్స్ లేక ఈ లాక్డౌన్ సమయం కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఇక జనగామ జిల్లా దేవరూపల మండలం కామారెడ్డిగూడెంలో విజయపాల ఉత్పత్తిదారుల సహకార సంఘం నూతన పాలకవర్గం ఎంపిక కార్యక్రమం జరిగింది. గత పాలకవర్గం పదవీకాలం పూర్తయినందున ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ మేరకు మొత్తం 9 మంది డైరెక్టర్లు ఎంపిక చేసుకుని చైర్మన్గా ఎండీ గులాం రసూలును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందరికీ నా ఎంపీటీసీ పక్షాన అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలక్షన్ లేకుండా జరగడం చాలా సంతోషంగా ఉంది. అందరూ రైతులకు ఇదే విధంగా ఈరోజు మనం ఎట్లా అనుకున్నామో 5 సంవత్సరాల చూత పాల సెంటర్ కార్డు వచ్చిన చూత రాజకీయ మాట్లాడకుండా అందరితో కలుపుకుంటూ వచ్చిన వాళ్ళ చూత చిల్లర పాలు తీసుకుంటే వాళ్ళకు రాజకీయ మాట్లాడకుండా మన సభ్యులకు చూత 70-71 మంది ఉన్నారు. ఇంకా చూత పెంచాలి సభ్యులకు. అదేవిధంగా మా సటకుడు చూద్దా అక్కడ అగ్రాల్లో పనిచేస్తాడు మెయిన్ బ్రాంచ్లా విజయ్ డైరీ కాబట్టి వాళ్ళ సహకారం చూద్దా తీసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇక్కడికి విజయించిన మనస్ఫూర్తిగా ఉండటంతో ముందుకు వచ్చిన 5 వ్యక్తులు పడమటింటి దుర్గరాజు, మరాఠీ కొండయ్య, ఎండి గులాం రసూల్, బిల్లా సోమారెడ్డి, బజూరి ముఖ్యపల్లి. అలాగే ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇదే ఫస్ట్ కావచ్చు మనకి కామారెడ్డి కూడా ఏకత్రిగా ఉంటే నాకు తెలిసిన నేను రాకముందుకు మా మామగారు వెంకటామరెడ్డి గారు చేశారు. అప్పుడు గతంలో ఎలక్షన్లు చేసుకొని కొట్టుకొని చేతులు ఇలా కొట్టుకొని కేసెస్ దిగిన రోజులు కూడా ఉన్నాయి. ఇక నా సర్పంచ్ ఎలక్షన్ల కానుందే ఏకత్రియం కావాలనేది నాది ఒకటి ఆలోచన ఉండే, కోరిక ఉండే. సరే అప్పట్లో రైతులకు मीडिया मित्र स्थाक सर्पंच अंजम्म गारी नूतन पालपति डैरक्टर एन गुलाम रसूल गारी मैं नूतन एन बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహబూబ్నగర్ పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. హిందూపురంలో బీజేపీ నేత భాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్. ఆరోగ్యశ్రీ ద్వారా కరోనా చికిత్స అందించడంపై అధికారులు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి. తూర్పుగోదావరి జిల్లాలో అదనపు కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు, ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గిస్తామన్న కలెక్టర్. వలస కార్మికులకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం, సికింద్రాబాద్ ఎల్బీ నగర్లో విస్తృతంగా భోజనం పంపిణీ. మైలార్దేవ్పల్లిలో నకిలీ శానిటైజర్స్ తయారీ కేంద్రంపై ఎస్ఓటీ దాడులు, 10 లక్షల రూపాయల విలువ చేసే కల్తీ శానిటైజర్ సీజ్, నిర్వాహకులు అరెస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాచారం. నమస్కారం.